నెక్స్ట్ మనము సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్లో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనే ఫిజికల్ క్వాంటిటీని డిస్కస్ చేస్తున్నాం. సో ఇంతకుముందు క్లాస్లో మనము డిఫరెన్సెస్ బిట్వీన్ సర్కులర్ మోషన్ అండ్ రొటేటరీ మోషన్ డిస్కస్ చేసాం. సో వాట్ ఈస్ అ యాంగులర్ డిస్ప్లేస్మెంట్? లీనియర్ డిస్ప్లేస్మెంట్, లీనియర్ వెలాసిటీ, అలాగే లీనియర్ యాక్సలరేషన్ గురించి మనం మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ చాప్టర్లోను, మోషన్ ఇన్ ప్లేన్లోను చాలాసార్లు డిస్కస్ చేసాం. కన్సిడర్ పి ఈస్ ఎ పార్టికల్ ఈజ్ అ మూవింగ్ అలాంగ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సర్కిల్ యొక్క సెంటర్ ఏంటంటే ఓ. పి నుంచి ఓకున్నటువంటిది రేడియస్ అండ్ రేడియస్ వెక్టార్ అని చెప్పవచ్చు. పి ఇనిషియల్గా ఎక్కడుందంటే ఏ అనే పాయింట్ వద్ద ఉంది. కొంత టైం ఇంటర్వెల్ తర్వాత అది బి అనే పాయింట్కి చేరింది. అప్పుడు ఎంత యాంగులర్ డిస్ప్లేస్మెంట్ చేసింది అంటే ఇనిషియల్ పొజిషన్ వెక్టార్ ఓపి అలాగే ఓఏ, ఫైనల్ పొజిషన్ వెక్టార్ ఓబి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి యాంగిల్. సో మనకు ఏమని చెప్పొచ్చు అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే సో ఇనిషియల్గా పొజిషన్ వెక్టార్ ఇడు ఉన్నది, సో ఇలా కదిలింది అనమాట సర్కిల్లో. సో అప్పుడు అది చేసేటువంటి అంటే రేడియస్ వెక్టార్ కదిలినట్టు, ఇదే రేడియస్ వెక్టార్ అనుకుంటే ఈ పాయింట్ నువ్వు ఓ అనుకుంటే, సో రేడియస్ వెక్టార్ ఇనిషియల్గా ఏ వద్ద ఉన్నది, కొంత టైం ఇంటర్వెల్ తర్వాత బీకి పోయింది అంటే ఇలా రొటేట్ అయింది. అప్పుడు ఎంత డిస్టెన్స్, ఎంత యాంగిల్ను అది కదిలింది అనేటువంటి దాన్ని ఏమంటామంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో యాంగిల్ స్వెప్ట్ బై రేడియస్ వెక్టార్ ఈస్ కాల్డ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఇట్ ఈస్ డినోటెడ్ బై థీటా. ఇట్ ఈస్ ఆల్సో గివెన్ యాజ్ థీటా ఈస్ ఆర్క్ లెంత్ బై రేడియస్. ఆర్క్ లెంత్ అంటే దో ఈ నుంచి ఈ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కు ఈ కర్వ్డ్ డిస్టెన్స్ని ఏమంటామంటే ఆర్క్ లెంత్ అంటాం, ఇది రేడియస్ అనమాట. సో థీటా ఈజ్ గివెన్ బై ఆర్క్ లెంత్ను మనం ఎస్ అనుకుంటే రేడియస్ ఆర్ కాబట్టి థీటా ఈజ్ గివెన్ యాజ్ ఎస్ బై ఆర్ అని చెప్పవచ్చు. సో దీని యొక్క యూనిట్ ఏంటంటే రేడియన్ అనమాట. సో ఒక పార్టికల్ ఒక రొటేషన్ కంప్లీట్గా తిరుగుతాయి అంటే సర్కిల్ వెంబడి ఒకసారి తిరుగుతాయి, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 360 degrees లేదా 2π radians అని చెప్పవచ్చు. 1 degree అయితే ఎన్ని రేడియన్స్ అంటే అదో 0.01764 radians, 1 radian అయితే 57.27 degrees అని చెప్పవచ్చు. సో పై అంటే 22/7 3.14గా పరిగణిస్తాం అనమాట. సో ఇట్ ఈస్ ఎ వెక్టార్ అని కూడా చెప్తాం. సో ఇది సింపుల్ డెఫినేషన్ ఏంటంటే యాంగిల్ స్వెప్ట్ బై రేడియస్ వెక్టార్ ఈస్ కాల్డ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సిలరేషన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం.